స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు దేశ గౌరవ సూచికంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోనే తహసీల్దార్ కార్యాలయం ముందు జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, జెడ్పీ చైర్మన్ బిందు, కలెక్టర్ కె శశాంక, ఎస్పీ శరత్చంద్ర పవన్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొని సామూహిక జనగణమన గీతాన్ని ఆలపించి జై హింద్ భారత్ మాతాకి జై అంటూ నినదించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక బయ్యారం రోడ్లోని పూలే విగ్రహం వద్ద జిల్లా అధ్యక్షులు యాళ్ల మురళీధర్ రెడ్డి, డీఎస్పీ సదయ్య ఆధ్వర్యంలో భారీగా విద్యార్థులు జాతీయ గీతాలాపం చేశారు. ఆర్టీఏ రమేష్ రాథోడ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కిరణ్ టౌన్, ఎస్ఐ దీపికారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక 3 కోట్ల వద్ద భారీగా విద్యార్థులు, పోలీసు అధికారులు, ప్రజలు జనగణమన గీతాన్ని ఆలపించారు. అదేవిధంగా నర్సింహులపేట మండలంలోని నాగారం గ్రామంలో పొలంలో నాటువేస్తున్న కూలీలు సైతం సామూహిక జనగణమన ఆలపించి దేశంపై తమ గౌరవాన్ని చాటారు.